హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు షోహేబ్. మీరు చూస్తున్నారు షోహేబ్ విడ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం బర్త్డే బ్యానర్ ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. సో ముందుగా నేను ఆటో డెస్క్ అనేది ఓపెన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ముందుగా ఓ ఎంప్టీ లేయర్ని తీసుకోవాలి. స్క్రీన్ సైజ్ వచ్చేసి ఈ సైజ్లో పెట్టుకోండి. ఓకే, పెట్టుకున్న తర్వాత స్కేప్కి వెళ్ళేసి ఇంపోర్ట్ ఇమేజ్, ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. నేను కింద లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత డన్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ ఇంపోర్ట్ ఇమేజెస్లోకి వెళ్ళేసి ఇంకో పిఎన్జీని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. పిఎన్జీని యాడ్ అయిన తర్వాత డన్ చేస్తున్నాను. అలాగే మళ్ళీ ఇంపోర్ట్ ఇమేజెస్లోకి వెళ్ళేసి ఇంకో పిఎన్జీని యాడ్ చేసుకోవాలి. కరెక్ట్ సైజ్ సెట్ చేసుకుని డన్ చేస్తున్నాను. డన్ చేసిన తర్వాత లేయర్స్లోకి వెళ్ళేసి దీన్ని బ్లైండింగ్ మోడ్ని చేంజ్ చేయాలి ఫ్రెండ్స్. ల్యూమినిసిటీని నేను సెట్ చేసుకున్నాను. దీని ఒపాసిటీని లైట్గా తగ్గిస్తున్నాను, 35 సెట్ చేసుకున్నాను. అలాగే ఇంపోర్ట్ ఇమేజెస్లోకి వెళ్ళేసి మోడల్ ఇమేజ్ అనేది యాడ్ చేసుకుంటాను. మోడల్ ఇమేజ్ అనేది యాడ్ అయిన తర్వాత దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకొని డన్ చేస్తున్నాను. డన్ చేసిన తర్వాత లేయర్స్ పైకి వెళ్ళేసి లేయర్ని కాపీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లస్ పైన క్లిక్ చేసి ఎంప్టీ లేయర్ని ఒకటి తీసుకొని దీనిపైన పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన లేయర్ని కొంచెం రొటేట్ చేసి కరెక్ట్గా సెట్ చేసుకొని డన్ చేయాలి. పేస్ట్ చేసిన లేయర్ని మోడల్ లేయర్ కిందకి తీసుకొని రావాలి ఫ్రెండ్స్. తీసుకొని వచ్చిన తర్వాత దీన్ని లైట్గా ఎరేజ్ చేసేయాలి. నేను ఫ్లోని తగ్గించుకొని ఎరేజర్ సైజ్ ఇంక్రీజ్ చేసుకొని లైట్గా కార్నర్స్ ఎరేజ్ చేస్తాను. ఈ విధంగా ఎరేజ్ అయిన తర్వాత లేయర్స్లోకి వెళ్ళేసి దీని ఒపాసిటీని నేను లైట్గా తగ్గిస్తాను ఫ్రెండ్స్. తగ్గించి బ్లైండింగ్ మూడ్ని మల్టిప్లై చేస్తాను. ఓకే, ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత ఇంకో ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి. ఇమేజ్ని యాడ్ చేసుకున్న తర్వాత డన్ చేస్తున్నాను. డన్ చేసిన తర్వాత దీన్ని కూడా అదేవిధంగా లైట్గా ఎరేజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, విధంగా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంపోర్ట్ ఇమేజెస్కి వెళ్ళేసి నేను ఒక షేప్ పిఎన్జీ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని దీన్ని. ఓకే, దీన్ని కరెక్ట్గా సైజ్ సెట్ చేసుకొని 4 బాక్సెస్లా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని కాపీ చేసి ఎంప్టీ లేయర్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, ఇంకో ఎంప్టీ లేయర్ తీసుకొని ఇక్కడ కూడా పేస్ట్ చేస్తాను. సేమ్ ఇంకోటి కూడా అలాగే చేస్తాను. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత డన్ చేస్తున్నాను. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్కేల్లోకి వెళ్ళేసి ఇంపోర్ట్ ఇమేజెస్లోకి వెళ్ళేసి బాక్సెస్ ఉన్నాయి కదా, అక్కడ నేను ఇమేజెస్ అనేవి యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇమేజ్ని డన్ చేసి దీని బ్లైండింగ్ మోడ్ అనేది చేంజ్ చేస్తాను. మల్టిప్లై ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఈ ఇమేజ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాను ఫ్రెండ్స్. చూసేగా ఈ విధంగా మీరు కూడా సెట్ చేసుకోండి. మిగతా ఎక్స్ట్రా పార్ట్ని నేను అరేస్ట్ చేస్తాను.
ఈ విధంగా అరెస్ట్ చేసిన తర్వాత స్కేల్లోకి వెళ్ళేసి నేమ్ ఇమేజ్ అనేది తీసుకుంటాను నేను. కింద బాక్స్ ఉంది కదా ఫోటో లేయర్ కింద, అక్కడ ఈ నేమ్ని సెట్ చేస్తాను నేను. ఓకే, ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత డన్ చేస్తున్నాను. మిగతా 3 బాక్సెస్ కూడా అలాగే ఫిల్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మేము కింద బాక్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మోడల్ లేయర్ పైన రఫ్గా ఉన్నాయి, దానికోసం నేను స్మూత్ చేస్తాను. మధ్యలో సెకండ్ లైన్లో సెకండ్ రేషన్ ఉంది కదా, దీన్ని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి స్లో చేస్తూ పెట్టినాను, స్ట్రెంత్ వచ్చేసి 30 ఉంది. ఓకే, విధంగా నేను స్కిన్ కలర్ అనేది యాడ్ చేసుకొని ఎరేజ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయిన తర్వాత రెండో మోడల్ లేరు కదా, ఆ లెవెన్ ఆ పిఎన్జిని కూడా సేమ్ ఇదే విధంగా చేసుకుంటాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకున్న తర్వాత మా పిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. కావాలంటే మీరు ఎక్స్ట్రాగా ఏమైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ పిక్ని ఎఫెక్ట్ చేయాలనుకుంటే లైట్ రూమ్లో నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి షేర్ చేసేసి అదర్స్లోకి వెళ్ళేసి లైట్ రూమ్లో యాడ్ చేస్తున్నాను. పిక్ అనేది లైట్ రూమ్లో యాడ్ అయిపోయింది, నేను లైట్ రూమ్లో మిగతావన్నీ చెప్తాను. లైట్ రూమ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. లైట్ రూమ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఆల్ ఫోటోస్ ఉన్నాయి కదా, అందులోకి వెళ్ళేసి మా ఫోటోని ఓపెన్ చేసుకోండి. ఫోటో అనేది ఓపెన్ అయిన తర్వాత ప్రొఫైల్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి ఆర్టిస్ట్ చెప్పింది కదా, అందులో నేను 2ని సెలెక్ట్ చేసుకున్నాను. దీని రేడియస్ని తగ్గిస్తున్నాను నేను. ఓకే, రేడియస్ని తగ్గించిన తర్వాత డన్ చేస్తున్నాను. డన్ చేసిన తర్వాత కలర్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి టెంప్ని సాచురేషన్ని లైట్గా ఇంక్రీజ్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే 5 లోపలే పెట్టుకుంటాను. ఓకే, వైబ్రెన్స్ని టెంప్ని 5 to 10 మధ్యలో పెట్టుకుంటాను. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్లోకి వెళ్ళేసి సాచురేషన్ వదిలేసి అన్ని లూమినెస్ని లైట్గా ఇంక్రీస్ ఆర్ మైనస్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత డన్ చేస్తున్నాను. పక్కన బ్రైట్నెస్ సింబల్ కదా, దానిపైన క్లిక్ చేసి ఎక్స్పోజర్ని వదిలేసి కాంట్రాస్ట్ అని లైట్గా ఇంక్రీస్ చేస్తున్నాను, అలాగే హైలైట్స్ని కూడా. వైట్ అండ్ బ్లాక్ని లైట్గా ఇంక్రీస్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, పక్కన ఎఫెక్ట్స్ ఉంది కలర్స్ పక్కన, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. క్లారిటీని లైట్గా ఇంక్రీస్ చేస్తాను, అలాగే డెజన్ కూడా. డిగ్నిటీని డౌన్ చేస్తాను ఫ్రెండ్స్ లైట్గా, మిడ్ పాయింట్ని కూడా. ఫెదర్ని లైట్గా ఇంక్రీస్ చేస్తాను, రౌండ్ని మైనస్ చేస్తాను.
ఓకే, పక్కన ట్రయాంగిల్ షేప్ ఉంది కదా డీటెయిల్స్, దానిపైన క్లిక్ చేసి ట్రాకింగ్ వదిలేసి నాయిస్ రేడియస్ని లైట్గా ఇంక్రీజ్ చేస్తాను, కాంట్రాస్ట్ అని కూడా, అలాగే కలర్ నాయిస్ రేడియస్ని కూడా లైట్గా ఇంక్రీజ్ చేస్తాను. సో పిక్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.